గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సీఎం కేసీఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్ చేశారు ప్రగతి భవన్ ని కూల్చి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు 2023 తర్వాత లక్ష నాగళ్లతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్ ను బడుగులకు పంచుతామని హెచ్చరించారు సీఎం కేసీఆర్ మెడల్ వంచి బడుగులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పేర్కొన్న బండి సంజయ్ హుజరాబాద్ లో బై పోల్స్ కాదు కేసీఆర్ కి బయింగ్ ఎలక్షన్ అని ఫైర్ అయ్యారు పది కాదు ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ హుజరాబాద్ లో బీజేపీ పార్టీ గెలుపును తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోలేడని స్పష్టం చేశారు కేసీఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని నిప్పులు చెరిగారు పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నాడని కులవృత్తులను నాశనం చేసిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిప్పులు చెరిగారు దమ్ముంటే ఈటల బావమర్ది చాటింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బడుగులు నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుందని చెప్పారు బండి సంజయ్ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ప్రగతి భవన్ ముందు 10,000 డప్పులతో నిరసన కార్యక్రమం ఎస్టీ మోర్చా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు బండి సంజయ్ సీఎం కేసీఆర్ విడిచిపెట్టే ప్రసక్తి లేదని కేసీఆర్ కి అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు నీ ప్రగతి భవన్ నీ ఫామ్ హౌస్ ను నువ్వు గతంలో అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష నాగలతో దున్నిస్తారు ఇప్పుడు చెప్తున్నా మేము భారతీయ జనతా పార్టీ 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది వచ్చిన వెంటనే నీ ప్రగతి భవన్ నీ ఫామ్ హౌస్ లక్ష నగదుతో పక్క దుర్గం ఈ ఎస్సీ ఎస్టీ సీట్లకు పక్క పంచమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక